ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ అండ్ ఇంకా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ యొక్క బ్యాటరీ చాలా స్లోగా ఛార్జింగ్ ఎక్కుతుందా? అయితే చూడండి, ఈ వీడియోలో మీకు మైండ్ బ్లోయింగ్ రెండు అద్భుతమైన సీక్రెట్ ట్రిక్స్ ని పరిచయం చేస్తాను. దీని ద్వారా మీ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో ఫుల్ ఛార్జ్ అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో ఈ ట్రిక్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే మీరు చేయాల్సింది ఏం లేదన్నమాట, జస్ట్ ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ చేసి కొంచెం లాస్ట్ వరకు ఏ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం అయితే జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నార్మల్ గా మన యొక్క మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టెడ్ లేనప్పుడు ఆటోమేటిక్ గా మనకు గంటల తరబడి సమయం అయితే పడుతుంది అనమాట. అది ఏ మొబైల్ ఉన్నా పర్లేదు. కానీ నేను ఒక సూపర్ సెటింగ్స్ ని పరిచయం అనేది చేస్తానని చెప్పాను కదా. ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఇన్బిల్ట్ గా మన యొక్క మొబైల్ లోనే ఉంటుంది అనమాట ఈ సెటింగ్స్ అన్ని. ముందుగా మీరు మీ యొక్క మొబైల్ సెటింగ్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క మొబైల్ లో మీరు బ్యాటరీ అని సెర్చ్ చేయగానే ముందుగా మీకు ఈ సెటింగ్ ఆటోమేటిక్ గా ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు అల్ట్రా బ్యాటరీ సేవర్ అనే మూడు ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇది కొన్ని మొబైల్ లో మాత్రమే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఏం చేస్తుంది అంటే, బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి అన్ని యాక్టివిటీస్ ని ఇది ఆఫ్ చేస్తుంది అనమాట. అలాంటప్పుడు మీ యొక్క మొబైల్ ని మీరు ఒక్కసారి ఈ ఆప్షన్ ని ఎనేబుల్ చేసిన తర్వాత ఒకసారి మీరు ఛార్జ్ చేశారనుకోండి, విత్ ఇన్ 30 మినిట్స్ బిలోనే మీ యొక్క మొబైల్ ఫుల్ ఛార్జ్ కావడం అయితే జరుగుతుంది అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు నేను ఛార్జ్ చేయడం జరిగింది కదా, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ కంటే ముందే ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. ఇలా కాదు, మా మొబైల్ లో ఇలాంటి ఆప్షన్ లేదు అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, కొన్ని మొబైల్లో హెవీ బ్యాటరీ సేవింగ్ మోడ్ ఆప్షన్ ఉంటుంది అనమాట, దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది సామ్సంగ్ మొబైల్లో కావచ్చు, ఏ మొబైల్ అయినా పర్లేదు. కానీ ఇలా కాకుండా బ్రదర్ మాకు ఇలాంటి ఆప్షన్ మా మొబైల్లో లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, సింపుల్ గా మీరు చూస్తున్న వీడియో ట్రయల్ మీద యాప్ చేయండి, మీకు డౌన్లోడ్ లింక్ అనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న సూపర్ ఫాస్ట్ ఛార్జర్ అప్లికేషన్ మీరు మీ యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది కూడా అదే పనిచేస్తుంది, కానీ సూపర్ ఫాస్ట్ గా మన యొక్క మొబైల్ అయితే ఛార్జింగ్ మనకు ఎక్కడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. వన్స్ అక్కడ నుంచి మీరు సింపుల్ దీన్ని డౌన్లోడ్ చేసి దీన్ని ఓపెన్ చేయగా స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ముందుగా మనకు ఏమంటుంది అంటే, మన ఛార్జర్ పిన్ ఉంటుంది చూడండి, దాన్ని మనకు ముందుగా కనెక్ట్ చేయమంటుంది అనమాట. ఈ విధంగా మీరు కనెక్ట్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ నో ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఏదైనా పర్మిషన్స్ అడిగితే మాత్రం వాటిని మీరు గ్రాంటెడ్ గా ఈ విధంగా అలో అనేది చేయవలసి ఉంటుంది అనమాట. దీని ఆఫ్టర్ మీరు చూసుకోవచ్చు, విత్ ఇన్ ఇది సేమ్ టు సేమ్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్ ఇస్ మనకు అనేబుల్ కావడం జరిగింది అనమాట. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మన యొక్క బ్యాటరీ మనకు ఫుల్ ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో మీకు ఒక సెట్టింగ్ ఉంటుంది అనమాట. మీరు ఎలాగో స్టార్ట్ నో ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ఛార్జింగ్ ప్లగ్ ఇన్ అవుతుంది. దీనికంటే ముందు మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది, దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మీకు స్మార్ట్ ఫ్యూచర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇది అనేబుల్ లో ఉందో లేదో మీరు ఒకసారి చెక్ అనేది చేసుకోండి. దిరాఫ్టరే మనకి ఇది సూపర్ గా పనిచేస్తుంది. దిరాఫ్టర్ మీరు బ్యాక్ అందరండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, సింపుల్ మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి యాజ్ ఇట్ ఈస్ గా మీ యొక్క ఛార్జర్ ని వన్స్ ఈ విధంగా కనెక్ట్ అనేది చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ నో ఆప్షన్ ఉంటుంది అనమాట. దీన్ని మనం క్లిక్ చేసి ఏదైనా పర్మిషన్ అడిగితే వాడిని మీరు గ్రాండ్ అలో చేసిన మరుక్షణమే ఎంత సూపర్ ఫాస్ట్ గా మన యొక్క బ్యాటరీ ఛార్జ్ అవుతుందంటే మీరు ఒక్కసారి వాడి చూడండి. దాని ఆఫ్టర్ రిజల్ట్ మీకే తెలుస్తుంది అనమాట. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ కంటే తక్కువ టైం సమయంలో మన యొక్క బ్యాటరీ వచ్చేసి మనకు ఫుల్ ఛార్జ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు వీడియో ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ అప్లికేషన్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని యూజర్ నెట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.